ముస్లిం రిజర్వేషన్ విధానం ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి విషయం. సో ఈ ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమైనా కాదా, ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్లో కాకుండా పాలిటీ పర్స్పెక్టివ్లో మనం చూద్దాం. అంటే పొలిటికల్ పర్స్పెక్టివ్ అంటే బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, ఎంఐఎం ఏమంటుంది, అది మనకి సంబంధం లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది పాలిటిక్స్ ఆఫ్ ముస్లిం రిజర్వేషన్, వీ టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ముస్లిం రిజర్వేషన్ అండ్ జుడిషియల్ ఒపీనియన్ ఆన్ ద ముస్లిం రిజర్వేషన్. అంటే ఈ ముస్లిం రిజర్వేషన్కి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చూద్దాం. ఇప్పటిదాకా అసలు మనకి రిజర్వేషన్ అనే వర్డ్ జనరల్గా మనకి రాజ్యాంగంలో కనపడదు. ఆర్టికల్ 15లో కానీ 16లో కానీ రిజర్వేషన్ అనే పదం లేదు. స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, లేకపోతే ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. రిజర్వేషన్ అనే పదమే లేదు. రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, అంటే చట్టం ముందు అందరూ సమానమే. అండ్ తర్వాత ఆర్టికల్ 15 కనుక చూస్తే, ఈ ఆర్టికల్ 15 ప్రకారం ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ద పీపుల్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, రిలీజన్, రేస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అంటే కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, జాతి ఆధారంగా కానీ, జన్మస్థానం ఆధారంగా కానీ, లింగ విపరంగా కానీ ఎలాంటి వివక్షతలు చూపించకూడదు. కానీ అదే ఆర్టికల్ 15లో సబ్ క్లాస్ 3లో ఏముంటుంది అంటే, విమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బీ గివెన్ స్పెషల్ ప్రొటెక్షన్, మహిళలకి బాలబాలికలకి ప్రత్యేక రక్షణ ఉంటుంది. దెన్ ఆర్టికల్ 15(4)లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటి అంటే, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెల్ బీ గివెన్ స్పెషల్ ప్రొటెక్షన్. అంటే ఒకవైపు కులం పరంగా కానీ మతం పరంగా కానీ ఎలాంటి వివక్షత ఉండదు అని చెప్తూనే ఆర్టికల్ 15(4)లో చెప్పిన దాని ప్రకారం, ఇది అఫ్ కోర్స్ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) అనేది వచ్చింది. అండ్ ఈ నిబంధన ప్రకారం సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడిన తరగతులకి ప్రత్యేక రక్షణ కల్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సామాజికంగా వెనుకబడిన తరగతులు అనే పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుంటే, ముస్లింలు కనుక సామాజికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణించడం జరిగితే ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వచ్చు. కానీ ఆ వెనుకబాటుతనాన్ని నిరూపించగలగాలి. ద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ షుడ్ బి ప్రూవ్డ్. ఇప్పుడు సపోజ్ మనకి బీసీ కమిషన్లు ఉంటాయి. 1953లో కాకా సాహెబ్ కలేల్కర్ ఆధ్వర్యంలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే 1978లో జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు బీసీ కమిషన్కి. వాళ్ళు ఈ వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసి ఈ కొన్ని వర్గాలని, కొన్ని కమ్యూనిటీస్ని, కొన్ని కులాలని, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని కులాలని వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. గుర్తించి ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా సుమారుగా దేశంలో 5700 రకాల వెనుకబడిన తరగతులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ కమ్యూనిటీస్ వెనుకబడిన తరగతులన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి తరగతులే. 52%కి పైగా జనాభా, ఇది ఎప్పుడు 1980 నాటికి లెక్కల ప్రకారం చెప్తున్నా, 52%కి పైగా జనాభా వెనుకబడిన తరగతులకు చెందిన జనాభా అని మనకి మండల్ కమిషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో 52% ఉన్న జనాభాకి ప్రపోర్షనేట్గా ఒక 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ కమిషన్ రికమెండేషన్ చేసింది. అయితే ఈ కమిషన్ రికమెండేషన్స్ వచ్చేటప్పటికి 1980 అయింది. 1980 నాటికి మళ్ళీ జనతా ప్రభుత్వం రిజైన్ చేసి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సో ఆ జనతా ప్రభుత్వం నియమించినటువంటి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి 1989-90లో మీకు విపి సింగ్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ దుమ్ము పట్టిన ఆ కమిషన్ రికమెండేషన్స్ని మళ్ళీ బయటికి తీశారు. సో ఈ రికమెండేషన్స్ ఆధారంగా, మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా ఆ దుమ్ము దులిపి 27% రిజర్వేషను ఓబీసీలకి ఇవ్వడం జరిగింది. ఎందుకు 27%? జనాభాలో 52% ఉంటే ఓబీసీలు,
27% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు 1964లోనే ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటకూడదు. అంటే మొత్తం మీద రిజర్వేషన్లు 50% దాటకూడదు. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 స్ఫూర్తికి లోబడి ఇది ఉండాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ అనే పదం కానీ 50% దాటకూడదని కానీ లేదు. సో రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ తినకుండా ఉండాలి అంటే, బేసిక్ స్ట్రక్చర్కి లోబడి ఉండాలి అంటే రిజర్వేషన్లు 50% లోపే ఉండాలి. కాబట్టి అప్పటికే మీకు షెడ్యూల్ కాస్ట్కి ఒక 15% రిజర్వేషన్ ఉంది, షెడ్యూల్ ట్రైబ్స్కి 7.5% రిజర్వేషన్ ఉంది. అంటే 22.5% రిజర్వేషన్ అక్కడే అయిపోయింది. సో 50% లోపల ఉండాలంటే ఏం చేయాలి? 22.5% రిజర్వేషన్కి ఇంకొక 27% రిజర్వేషన్ కలిపితే మొత్తం 49.5% రిజర్వేషన్లు అయ్యి 50% లోపల ఉన్నట్టుగానే అయిపోతుంది. సో ఇప్పుడు మరి ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా రిజర్వేషన్లు ఇవ్వగలుగుతారు? ఏ రకమైన రిజర్వేషన్ ఇవ్వగలుగుతారు అంటే ఓబీసీలో భాగంగా వీళ్ళని డిక్లేర్ చేయడం ద్వారా. ఎందుకంటే దెర్ ఈజ్ నో పాపులేషన్ సెన్సస్ టు ప్రూవ్ దట్ ముస్లిమ్స్ ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ వెనుకబడిన వర్గాలుగా ముస్లింలు ఎప్పుడూ కూడా గుర్తించబడలేదు. అండ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మురళీధరన్ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 2004లో ఆ తీర్పులో హైకోర్టు ప్రత్యేకంగా ఇదే అంశాన్ని నిర్దేశించింది. ఏమని నిర్దేశించింది అంటే ముస్లింలకి ఇచ్చే రిజర్వేషన్లు చెల్లుబాటు కావు. రీజన్ ఏంటి అంటే ముస్లింలు సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడిన వర్గాలుగా ఇప్పటిదాకా ఎక్కడా గుర్తించలేదు. ముందు ఆ పని చేయాలి, అంటే ఆ సెన్సస్ పని చేయాలి, సోషల్ సెన్సస్ తీసుకురావాలి. సో ఈ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకురావడం చేయడం ద్వారా ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చి ఆ రకంగా దానికి జుడిషియల్ ప్రొటెక్షన్ కూడా కల్పించే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే రాజస్థాన్ లేకపోతే మహారాష్ట్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆర్ తెలంగాణలో ఏం చేశారంటే ఓబీసీలలోనే ఈ కొన్ని ఓబీసీల్లో భాగంగానే ముస్లింలకు కూడా ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో అలా చేయడం వల్ల సరైన ప్రూఫ్లు లేవు, ముస్లింలు సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడిన వర్గాలు అని నిరూపించేటటువంటి ప్రూఫ్లు లేవు. జస్ట్ ఏదో రిజర్వేషన్ ఇమీడియట్గా ఇచ్చేయాలి కాబట్టి పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనే పద్ధతిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సెక్యులర్ రాజ్యాంగం అయినటువంటి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్గా అయితే ఇస్లామిక్ రిజర్వేషన్లు ఇవ్వడం అనేటటువంటిది కుదరదు. మతపరమైన రిజర్వేషన్లు లేవు. కులం ఆధారంగా సామాజికంగా వెనుకబాటుతనం అనేటటువంటిది కులం ఆధారంగా మాత్రమే ఆర్టికల్ 15 4లో కానీ 16 4లో కానీ నిర్దేశించబడి ఉంటుంది. సో కనుక ఆ నేపథ్యంలో ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో అయితే ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందో ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతి ముస్లిం రిజర్వేషన్ పాలసీని సుప్రీంకోర్టులో రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నామమాత్ర పద్ధతిలో తాత్కాలికమైన పొలిటికల్ ప్రయోజనాల కోసం మాత్రమే ముస్లిం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వాలు. శాశ్వత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎక్కడా లేదు. అలా జరగాలంటే ఏం జరగాలి? సెన్సస్లో ముందుగా ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ లాగానే రిలీజియస్ బేస్డ్ సెన్సస్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆ రిలీజియన్లో వెనుకబడినటువంటి తరగతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో, కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ గుర్తించాలి. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అనే కమ్యూనిటీస్ అన్నింటినీ గుర్తించాలి. గుర్తించిన తర్వాత దాన్ని మైనారిటీ కమిషన్ ద్వారానో లేకపోతే దీనికోసం ప్రత్యేకంగా ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారానో రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ రిజర్వేషన్ పాలసీ అనేది సక్సెస్ అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు 1973లో రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ రాయప్ప కేసులో రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో కూడా ముస్లింల యొక్క వెనుకబాటుతనాన్ని నిరూపించే ప్రయత్నం చేయాలి. అలాగే మండల్ కమిషన్ కేసులో కూడా, మండల్ కమిషన్ కేసునే మళ్ళీ ఇంకో పేరు ఏంటి అంటే ఇందిరా సహాని కేసు అని అంటారు. ఆ ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదు. మరి ఆ 50% దాటకుండా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా ఏ విధంగా రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి ఒక టెక్నికల్ పర్స్పెక్టివ్ని తీసుకురావాలి.
ఆ టెక్నికల్ పర్స్పెక్టివ్ అంటే రాజ్యాంగ పరంగా దీనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. సుప్రీంకోర్టులో కేసు పెట్టినా కానీ దీనికి వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు పెట్టినా కానీ ఆ కేసు ఆ రిజర్వేషన్ పాలసీని కొట్టేసే విధంగా ఉండకూడదు. కాన్స్టిట్యూషనల్గా ఎటువంటి అయితే మార్గదర్శకాలు అయితే ఉండాలో వాటన్నిటినీ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుని అప్పుడు ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఈ రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆరు, లేకపోతే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు అనేటటువంటి అపవాదు ఈ ప్రతిపక్షాలకు వచ్చే అవకాశం ఉంటుంది.